సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేసుకుని ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించినందుకు ముందుగా తండ్రిని దేవునికి కుమారుడైన క్రీస్తు పేరుడు వందనాలు తెలియపరుస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు మనం అంశం ఏంటంటే, ఈరోజు మరణము అనేది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా మరణం రావాలి అనుకుంటే అది ఏ స్థితి అయినా ఎలాంటి పరిస్థితి అయినా సరే మరణం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే మరణాన్ని కొని తెచ్చుకుంది మానవుడే, కానీ మరణాన్ని దేవుడు ప్రసాదించలేదు. ఎందుకంటే దేవుడు నిండు ఆయుష్కాలాన్ని దేవుడు ప్రసాదించాడు. భూమి మీద నిండు ఆయుష్కాలంతో భూమి మీద దేవుని బిడ్డలుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా దేవుని మాటను విని ఈ ప్రకృతిని చక్కగా మనం ఉపయోగించుకునేటట్లుగానే దేవుడు భూలోకాన్ని చక్కగా సృష్టించాడు. అయితే చెయ్యకూడని పాపం, ఆ పండు తినొద్దని దేవుడు ఆది దంపతులకు తెలియపరిచినప్పుడు ఆ పండును తినేసిన తర్వాత, ఆ తినకూడని వృక్షఫలాన్ని తినేసిన తర్వాత అపరాధంలో పడి పాపంలో పడి మరణం అనేది కొని తెచ్చుకున్నాడు. ఇలా కొని తెచ్చుకున్న తర్వాత ఆఖరికి మరణం ప్రతి ఒక్కరికి సంప్రాప్తమైంది. ఆఖరికి పాపము చేయని పసిపిల్లల మీద కూడా మరణం యాలడము అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఏ పాపం చేయని పసిపిల్లలు కూడా ఈరోజు మరణం అనేది కంబళించేస్తుంది. అలాగా మరణం అనేది మనిషిని మృంగేస్తుంది అన్నది వాస్తవం. అలాగే ఈరోజు ఒక భయంకరమైనటువంటి న్యూస్ చూశాను. నిన్న దినమున వరంగల్ ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి న్యూస్ని నేను చూసి చాలా నిర్ఘాంతపోయాను. ఎందుకంటే మరణానికి అదిగో శుభకార్యం జరుగుతుంది, లేదా ఇప్పుడే పుట్టాడు, లేదా ఇప్పుడే చక్కగా వివాహాన్ని చేసుకున్నారు అనేటువంటి తారతమ్యం ఉండదు. అలాగే మరణానికి జాలి దయ అనేది ఏమాత్రము కూడా ఉండదు. పచ్చటి పందిరి, గడపకు పసుపు, గుమ్మానికి మామిడి తోరణం, ఇంటి ముందు పెళ్లి బాజాలు, నిన్నటి వరకు ఆ ఇంట్లో పెళ్లి సందడి. ఈరోజు పరిస్థితి అలా లేదు. క్షణాల్లో ఆ సందడంతా ఆవిరైపోయింది. ఆ ఇంటి పెద్దను కోల్పోయింది. లాలించి పెంచిన కూతురు వెళ్ళిపోతుందని దిగులు పెట్టుకున్నాడేమో, ఇక తన కూతురు పరాయిదైపోతుందని బెంగ పెట్టుకున్నాడేమో, తన బాధను ఎవరితో పంచుకోకుండా మనసులోనే దాచుకున్నాడేమో. ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది, ఒక్కసారిగా ఆగిపోయింది. పెళ్లి పందిట్లోనే కుప్పకూలిపోయాడు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ తండ్రి. పెళ్లి మండపం అంతా సందడిగా ఉంది. మేల తాళాల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు పెళ్లి కూతురు తండ్రి. పెళ్లి తంతు పూర్తయి అందరూ ఫోటోలు దిగుతున్నారు. సందడిగా ఒకరినొకరు ఆట పట్టించుకుంటున్నారు, భోజనాలు చేస్తున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో మండపం అంతా సందడిగా ఉంది. ఇంతలోనే అనుకోని విషాదం. అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది. ఏం జరుగుతుందో అని తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. వరంగల్లో జరిగింది విషాద ఘటన. వేణురావు కాలనీకి చెందిన నర్సయ్యకు ఇద్దరు కూతుళ్ళు. వరంగల్లోని పద్మశాలి మండపంలో చిన్న కూతురు హారిక పెళ్లి జరిగింది. పెళ్లిలో అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు నర్సయ్య. అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కూతుర్ని అప్పగించాడు. అందరూ కలిసి సరదాగా గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఇక తన బాధ్యత తీరిపోయింది అనుకున్నాడో ఏమో ఆ తండ్రి. కూతురు, అల్లుడు, అరుంధతి నక్షత్రం చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటి వరకు మండపం అంతా కలియే తిరుగుతూ అన్నీ చేసిన తన తండ్రి ఇక లేడనే వార్త విని ఆ బిడ్డ మనసు తల్లడిల్లిపోయింది. దగ్గరుండి అత్తారింటికి సాగనంపుతాడు అనుకున్న నాన్న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసిన ఆ అమ్మాయి గుండె లవిసేలా ఏడ్చిన తీరు అక్కడి వాళ్లను కంటతడి పెట్టించింది. నిన్నటి వరకు ఆనందంగా సందడిగా ఉన్న ఆ వీధి ఒక్కసారిగా మూగపోయింది. కూతురికి తండ్రితో ఉండే అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. తన ప్రతి ఆనందంలో తండ్రి ఉండాలనుకుంటుంది. అలానే అనుకుంది హారిక.
కానీ తానొకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది అన్నట్లుగా ఆనందాన్ని ఆవిరి చేసాడు ఆ దేవుడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. మరణమనేది ఎప్పుడు ఎలా ఎవరికి వస్తుందో తెలియదండి. అందుకే నా భక్తుడు తనకు ఎలాగా మరణిస్తాను ఏ విధంగానైనా నేను మరణిస్తానని కీర్తన గ్రంథము 39వ కీర్తన కీర్తనలు 39 దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు కీర్తన గ్రంథంలో ఆయన యొక్క సంభాషణ ఎలా ఉంది అంటే మరణం అనేది ఏ సమయంలో ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు మరణం ఏ రూపంలో వస్తుందో తెలియదు మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు మరణం అనేది ఎవరికి వస్తుందో తెలియదు వరంగల్ ప్రాంతంలో చక్కగా వివాహ కార్యక్రమంలో వధువులు ఇరువురిని కూడా ఆశీర్వదించాడు కన్న తండ్రి పెండ్లు కుమార్తె యొక్క తండ్రి గారైనటువంటి ఒక ఆయన నరసయ్య చక్కగా వాళ్ళు ఇరువురిని ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు ఇరువురు చక్కగా అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా పెళ్ళిలోనే సడన్గా అతను గుండాగిపోయి చచ్చిపోయాడు ఆ పెళ్ళిలో అందరూ కూడా సంతోషకరమైనటువంటి సమయంలో ఉన్నప్పుడు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని చూసిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా పెళ్లి వాతావరణం అంతా కూడా తారుమారైపోయింది సంతోషాలతో చక్కగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదపు ఛాయలు నెలకొన్నాయి నిజంగా ఆ పెళ్లి కుమార్తె అనుకుని ఉండేది కాదు నా తండ్రి నా పెళ్లిలోనే మరణిస్తాడు నా పెళ్లి టైంలోనే మరణిస్తాడని పెండ్లు కుమార్తె అనుకుని ఉండేది కాదు పెండ్లు కుమారుడు కూడా ఇదిగో మా మామగారు నా పెళ్లిలోనే నా కాళ్ళు కడిగిన తర్వాత కన్యాదానం చేసిన తర్వాత మా మామగారు చనిపోతాడని పెండ్లు కుమారుడు అనుకుని ఉండేవాడు కాదు అతని యొక్క భార్య అనుకుని ఉండేది కాదు అతని బంధువులు అనుకుని ఉండేవారు కాదు బంధువులందరూ వచ్చారు చక్కగా విందు జరుగుతుంది చక్కనటువంటి పరిస్థితులలో పెండ్లి సమయములో అతడు అనుకోకుండా సడన్గా మరణానికి అతడు బలైపోయాడు సడన్గా కుప్పకూలిపోయాడు అందుకనే దైవభక్తులు ఎంతోమంది హెచ్చరిస్తూ వచ్చారు ఎలాంటి హెచ్చరికలు ఇచ్చారో చూడండి ఆ భక్తుడు మాట్లాడుతూ నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములు జాగ్రత్తగా చూచుకుందును దేవుడు నాకు అవయవాలు ఇచ్చాడు ఈ అవయవాలతో నేను పాపం చేయకుండా ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణము పాపం వలన మనకి మరణం సంప్రాప్తం అవుతుంది అని తెలిసినటువంటి వ్యక్తిగా ఇదిగో మరణం అనేది ఎప్పుడు మింగేస్తుందో తెలియదు కనుక నా నాలుకతో పాపము చేయకుండునట్లు నేను నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును నా నోటికి చిక్క ముంచుకుందును అనుకుంటేని నేను ఏమీ మాట్లాడక మౌనునైతిని క్షేమముల గురించి అయినను పలుకక నేను మౌనంగా నుంటిని అయినను నా విచారం అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టెను అప్పుడు నేను మాట నోరార పలికితిని యెహోవా నా అంతం ఎట్లుండునది దేవుడా నా అంతం ఎట్లుండినది ఏమండి ఈరోజు మనం చూసాం ఆ యొక్క నర్సయ్య గారి యొక్క మరణాన్ని చూసాం చక్కగా ఆనందోత్సవంతో తన కుమార్తెను వివాహం జరుగుతుందని బంధుమిత్రులందరినీ కూడా పిలిచి సంతోషంగా తన కుమార్తెకు వివాహము జరిగిస్తున్నటువంటి ఆ యొక్క క్షణాలలో అనుకోకుండా సడన్గా మరి మరణం మింగేస్తుందని అతను అనుకోలేదు మరణం అనేది ఇదో హార్ట్ అటాక్ అనే రూపంలో వస్తుందని అనుకోలేదు మరణం అనేది అతని కుమార్తె యొక్క పెళ్లి రోజునే వస్తుందని కూడా అతను అనుకోలేదు అలాగే ఎన్నో చూస్తున్నాం మనం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎంతోమంది మరణాలను చూస్తున్నాం కాళ్ళకు పారాన్ని ఆగకముందే పెండ్లి కుమార్తె చనిపోయినటువంటి రోజులు ఉన్నాయి అలాగే
వివాహ సమయంలో నవవధువులు ఇరువురు కూడా యాక్సిడెంట్ తో మరణించినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రియులారా, మరణం అనేది చాలా భయంకరమైనది. మరణం అనేది మనిషిని మృంగేస్తది. ప్రియమైన వాళ్ళరా, ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరిని మృంగేస్తదో తెలియదు. ఇలాంటి కొన్ని కొన్ని న్యూస్లు చూస్తున్నప్పుడు, నర్సయ్య గారి యొక్క న్యూస్ చూస్తున్నప్పుడు హృదయం చాలా బాధాకరంగా బాధ అనిపిస్తూ ఉంటుందండి. అది బైబిల్లో భక్తుడు ఎప్పుడు రాయించడేమన్నాడంటే, యెహోవా నా అంతం ఎట్లుండినది, అంటే నా మరణం ఎట్లుండినది, నా మరణం అనేది ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంత ఎంతైనది నాకు తెలుపము, నాయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నువ్వు బెత్తిదంత చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆశకాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరివలే ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది ధనవంతులు ఉన్నారు, అనిల్ అంబానీ గారు ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నారు, అలాగే కోట్లకు పడగెత్తినటువంటి ఎంతోమంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరి కోసం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఒక బుడగలో గాలి ఊదినప్పుడు ఆ బుడగలో గాలి ఉన్నంతసేపు అది బుడగగా కనబడుతుంది. ఎప్పుడైతే అది ఏపినీసో ఏముల్లో గుచ్చుకుందనుకోండి, ఆ బుడగలో ఉన్నటువంటి గాలి అంతా కూడా పోయిందనుకోండి, బుడగ పోతుంది. ఇక ఎంత గాలి ఊదినా సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఈరోజు మనిషి కూడా ఒక గాలి లాంటి వాడుగా చెప్తున్నాడు. ఒక గాలి లాంటి వాడు, బుడగలో గాలి లాంటి వాడు, ఎప్పుడు పేలిపోతాడో ఎప్పుడు పగిలిపోతాడో తెలియదు. ప్రియులరా, ఇలాంటి పరిస్థితులలో మనం మానవుడు అనేవాడికి ఏదో క్షణం ఏదో నిమిషం ఖచ్చితంగా మరణం అనేది మనకు సంప్రాప్తం అవుతుంది కనుక, సంభవిస్తుంది కనుక, అది చిన్న పెద్ద కులమతాలు చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా అది మృంగేస్తుంది కనుక, ప్రియులరా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మరణాన్ని మనం జయించలేం, మరణాన్ని వశము కాకుండా మనము మనల్ని మనం తప్పించుకోలేం. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. అయితే మరణం తర్వాత మరొక బ్రతుకుంది మనకి, మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితం కొరకు తెలియపరిచేదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ప్రియమైన వాళ్ళరా, నిజం మరణం తర్వాత ఉన్నటువంటి బ్రతుకును గురించి తెలుసుకున్నప్పుడు ఆ మరణం అంటే మనుషులు భయపడరు. ఎందుకంటే భూమి మీదకి తల్లి గర్భము ద్వారా భూమి మీదకి వచ్చాము. ఆ గర్భంలోని శరీరాన్ని నిర్మాణం చేసి మనకు అనుగ్రహించిన దేవుడే, మనకు అనుగ్రహించినటువంటి మహనీయుడే, ఎంతో చక్కనటువంటి కొన్ని ఉదాహరణలను మన ముందు పెట్టాడు మరణమును గురించి. మరణం తర్వాత మనకు రాబోతున్నటువంటి జీవితము గురించి కూడా దేవుడు మనకు చక్కనటువంటి సందర్భాన్ని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు మరణం తర్వాత మరో బ్రతుకుంది, మరణం తర్వాత శరీరము ఆత్మ విడిపోతుంది, శరీరం అనేది భూమి మీద భూ సంబంధమైంది గనక ఆ శరీరాన్ని మనం మట్టిలోనికి పాతి పెట్టడం జరుగుతుంది, కానీ ఆత్మ మాత్రం తను అనుగ్రహించిన దేవుని వశంలోకి వెళ్ళిపోతుంది. అది పాతాళమా లేకపోతే పరలోకమా అనేది పక్కన ఉంచిన, అది ఆత్మ దేవుని వశంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టిలో కలిసిపోయినటువంటి ఎన్నో దేహాలు, ఎందుకంటే మొట్టమొదటి మానవుడైన ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అందరూ కూడా మట్టిలోనే కలిసిపోయారు, మట్టిలోనే ఉండిపోయారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ దేహాలన్నీ కూడా, వాళ్ళ భౌతిక దేహాలన్నీ కూడా మట్టిలో కలిసిపోయింది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అందరి దేహాలు కూడా మట్టిలో కలిసిపోయినాయి, ఒక యేసుక్రీస్తు వారి దేహం తప్ప అందరి దేహాలు మట్టిలోనే ఉన్నాయి. అయితే ఇలా ఆదాము మొదలుకొని మొత్తం భూమి మీద మనుషులందరూ కూడా ఒకనొక రోజు లేవబోతున్నారు, ఒకనొక రోజు మరలా శరీరాలు ధరించుకోబోతున్నారు. అది ఎలా జరుగుతుందని ఒక భక్తుడు అడిగినప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి, అయితే మృతుడు ఎలాగో లేతురు.
వారి ఇట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును ఎలా లీస్తారు? ఆదాముకి తన శరీరం వస్తుందా? అయితే ఎలా వస్తుంది? ఆదాము ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 4,400 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి సుమారుగా 6,500 సంవత్సరాల క్రితం ఆదాము భూమి మీద మరణించినప్పుడు ఆ ఆదాము శరీరం కూడా వస్తుంది. ఆదాము తర్వాత ఆదాము కుమారుడ కయ్యేను, హేబేలు వీళ్ళందరి శరీరాలు కూడా వస్తాయి అన్నప్పుడు వాళ్ళు ఎలా లేత్తురు? సుమారుగా 100 సంవత్సరాల క్రితం చనిపోయిన వారే. భూమిలో ఒకవేళ పాతి పెట్టబడినటువంటి వ్యక్తులను మనం కానీ ఆ సమాధులను తవ్వి తీస్తే ఎలాగుంటుంది? మట్టికి మట్టి అయిపోయి ఆ ఎముకలు కూడా కనబడనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. అలాంటిది ఎలా లేస్తారు అని అడుగుతున్నప్పుడు దేవుడు సమాధానం ఇస్తూ ఒక అవివేకి, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరమునిచ్చును. ఈ పదాన్ని నోట్ చేసుకోండి. దేవుడే, దేవుడే, దేవుడు తప్ప ఇంకెవరు కూడా శరీరాలను ఇవ్వలేడు. తల్లి గర్భంలో శరీరాన్ని ఇచ్చింది ఎవరు? తల్లి గర్భంలో మనం రూపించింది ఎవరు? దేవుడే. దేవుడు తప్ప ఎవరు రూపించలేరు, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే తల్లి గర్భంలో నిర్మాణం చేసిన ఆ దేవుడే మరలా మరణానంతరం మనకి మరొక శరీరాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఆయనే. వాస్తవం దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును. మనం ఏ గింజను విత్తినా ఆ దాని యొక్క శరీరమే వస్తుంది. ఉదాహరణకి మామిడికి ఇత్తామనుకోండి, మామిడి చెట్టే వస్తుంది తప్ప ఇంకో చెట్టు రాదు. అలాగే మరొకది ఏదైనా విత్తామనుకోండి, ఆ చెట్టే వస్తుంది తప్ప మరొక చెట్టు రాదు. అలాగే ప్రియమైన దేవుని పిల్లలరా, మనం మనుషులం గనుక ఒక మామిడి ట్యాంక్కి లేకపోతే ఒక విత్తనానికి మరొక బ్రతుకుంది, మనకి మరొక బ్రతుకుంది అన్న విశ్వాసం కలిగి ఉండండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు మరణాన్ని గెలిచి మృత్యుని జయిలే తిరిగి లేచి మనకు విశ్వాసాన్ని కలిగించినటువంటి మహనీయుడు. ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది, అలాగే యేసుక్రీస్తు ద్వారా మరణం నుంచి మనకు విముక్తి కలిగి మనకు మరొక బ్రతుకుందని తెలియపరుస్తూ ఉంది. మనిషి ఆత్మకు చావు లేదు, శరీరమైతే మట్లో కలిసిపోయిన దేవుడు మరలా ఇచ్చేటువంటి మహనీయుడు, సమర్థుడు. దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి విశ్వసించండి. చనిపోయిన నర్సీ గారి కుటుంబానికి నేను దేవుని పక్షాన ఓదార్పు అనుగ్రహించమని దేవుని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. బిడ్డలకు ఓదార్పును ప్రసాదించండి, నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన, వివాహ సమయంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబం ఊహించినటువంటి తరుణాన్ని బట్టి లోకానికి అంతటికీ కూడా ప్రభువా జ్ఞానోదయమయ్యి, ఇదిగో మరణానికి నాయన ఏమాత్రము కూడా జాలి దయ లేనటువంటి భయంకరమైనదని, మరణం ఎప్పుడు ఎలా ఎవరికి సంభవిస్తుందో తెలియదు కనుక ఆ మరణించిన కుటుంబానికి ఓదార్పును ప్రసాదిస్తారని, కొద్దిపాటి ప్రార్థన నీ పాస్తాన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని యేసుక్రీస్తు వరకు ఉన్నాను.